హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే కిచెన్ టిప్స్, అయితే 25 టిప్స్ చెప్పబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, కబోర్డ్ని క్లీన్ చేసుకోవడానికైతే మనకి వాటర్ మరకలు కానీ ఆయిల్ మరకలు కానీ పడతూ ఉంటాయి. సో అవి జిడ్డు జిడ్డుగా అయిపోతూ ఉంటాయి. వాటిని క్లీన్ చేసుకోవడం చాలా సింపుల్గా ఈ టిప్ చెప్పబోతున్నాను. చూడండి, ఫస్ట్ అయితే వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం జవాదు పౌడర్ యాడ్ చేశాను. అలాగే హాఫ్ షాంపూ ప్యాకెట్ వేసానన్నమాట. ఇవి మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకొని, మీరు ఇవి స్ప్రే బాటిల్లో వేసుకొని స్ప్రే చేసుకుంటూ కూడా తుడుచుకోవచ్చు, లేదంటే ఇలాగా తీసుకొనైనా మీరు తుడుచుకోవచ్చు అనమాట. స్ప్రే చేసుకుంటూ తుడుచుకున్నా కూడా మీకు ఇంకా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వాటర్లో డిప్ చేసేసి వాటర్ని గట్టిగా పిండేసి ఇలాగా మీరు జస్ట్ తుడిస్తే సరిపోతుంది అనమాట. ఇంకా ఒకసారి రుద్దడము, ఒకసారి కడగడము, తుడచడము ఇలాంటివి ఏమీ అవసరం లేదు. చూడండి, ఇక్కడ మీరు, నేను లైవ్లో చేసి చూపిస్తున్నాను. ఇలాగా చేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా కనపడుతుందో. మీకు ఎటువంటి మరకలు అనేవి ఉండవన్నమాట. షాంపూ అనేది క్లీన్ చేస్తుంది, జవాదు అనేది మంచి స్మెల్ రావడానికి యూజ్ అవుతుంది అనమాట. ఈ వాటర్తో మీరు ఇంట్లో కిచెన్లో స్టీల్ సామాన్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఒకసారి ఇలాగా నీట్గా మొత్తం క్లీన్ చేసుకున్నట్టుగా చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టవ్ బర్నర్స్ అయితే రస్ట్ వస్తున్నాయి, దానికి టిప్ చెప్పండి చాలామంది అడిగారు. సో దానికైతే బెస్ట్ ఇక్కడ మనం స్టవ్ క్లీన్ చేసుకునేటప్పుడు వాటర్ పడతా ఉంటాయి కదా, ఆ వాటర్ అనేవి లోపల బర్నర్లో లోపల హోల్స్లో నుంచి లోపలికి పోయినప్పుడు ఆ లోపల అనేవి అలాగే ఉండిపోయి అదంతా కూడా రస్ట్ ఫామ్ అవుతా కొంచెం కొంచెంగా కొద్ది రోజులకి ఎక్కువైతాయి అనమాట. అట్లా కాకుండా ఉండాలంటే మీరు ఎప్పుడు స్టవ్ క్లీన్ చేసుకున్నా సరే ఆ బర్నర్ల పైన గిన్నెలు ఇలాగా బోర్లు ఇచ్చండి, వాటిపైన వాటర్ పడకుండా చూసుకోండి, మీకు స్టవ్ బర్నర్స్ అసలు రస్ట్ రావన్నమాట. ఇక్కడ చూడండి, కిచెన్లో ట్యాప్ అయితే ఇలాగా సన్నగా వస్తూ ఉందన్నమాట. లోపలంతా ఏమన్నా జామ్ అయిపోయిందేమో తీద్దామనేసి ఇలాగా కటింగ్ ప్లేయర్తో తీస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు ఇలాగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఈ మధ్య చాలా రోజులైంది క్లీన్ చేయక. ఒకసారి చూడండి ఎలా ఉందో. ఇది సాల్ట్ వాటర్ కాబట్టి సాల్ట్ అంతా పేరుకునింది బయట పక్క, లోపల పక్క అంతా కూడా రస్ట్ లాగా జామ్ అయిపోయింది అనమాట. సో వాటర్ అయితే సన్నగా వస్తున్నాయి. ఇక్కడ వాటర్ సేవ్ కోసము ఇలాగే దాన్ని ఉండనీలే, సన్నగా వస్తే వాటర్ కొంచెం తక్కువగా యూజ్ చేసుకుంటామని అలాగే పెట్టడం వలన ఈ సాల్ట్ వాటర్ కాబట్టి కొంచెం ఎక్కువగా రస్ట్ వచ్చేసింది అనమాట. ఇక్కడ చూస్తున్నారా మీరు, దాన్ని అయితే నేను ఎలా తీద్దామని చూస్తూ ఉన్నాను కానీ రబ్బర్ రావడం లేదు. సో సాల్ట్ అంతా కూడా పట్టేసింది అనమాట. చాలా సింపుల్గా చాలా ఈజీగా ఈ రస్ట్ని మనం ఎక్కువ రుద్దాల్సిన పనే లేకుండా దానంతట అదే క్లీన్ అయిపోయేలాగా ఇప్పుడు చూపిస్తాను. చూడండి, హార్పిక్ ఉంటుంది కదా, హార్పిక్ని జస్ట్ దీనిపైన వేసేసి ఒక 5-10 మినిట్స్ వదిలేసేయండి. మనం ఎటువంటి బ్రష్ చేయకుండానే దానంతట అదిగే హోల్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి, సాల్ట్ అంతా తినేస్తుంది అనమాట. హార్పిక్ ఏం చేస్తుంది అంటే దాంట్లో ఉన్న సాల్ట్ తినేస్తుంది. ఇక్కడ చూసారు కదా, మొత్తం బ్లూ కలర్ కనిపిస్తూ ఉంది నీట్గా కడిగినట్టుగా. మీరు కావాలంటే బ్రష్ టూత్ బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే స్క్రబ్బర్తో చేయొచ్చు అని ఇందాకలో చూపెట్టాను. ఇక్కడ చూసారా, ఇలాగ ఇప్పుడు నేను మళ్ళీ టైట్ చేసి చూపిస్తాను ఎంత బాగా వస్తున్నాయి చూడండి వాటర్. అయితే ఇలాంటి చిన్న చిన్న పనులు మనకి మనం చేసుకోవడం వల్ల మనకు అలవాటు అవుతాయి, ప్లంబర్తో పని లేకుండా ఉంటాయి అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిక్సీ చూసారా ఎలా అయిందో. సో ఇదైతే చాలా రోజుల నుంచి క్లీన్ చేయకుండా పక్కన పెట్టేసినాం అనమాట. సో ఇక్కడ ఇదైతే బాగా గలీజ్గా అయిపోయింది కదా, లోపలంతా కూడా రీసెంట్గా వేపాకు రసం అంతా కారి అది అలాగే డ్రై అయిపోయింది అనమాట. సో నల్లగా అయిపోయింది. చాలా సింపుల్గా ఎక్కువ రుద్దాల్సిన పని చేయకుండా ఈజీగా పని అయ్యేలాగా ఈ టిప్ వర్కౌట్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, రెగ్యులర్గా మీరే చేసుకుంటారు. ఫస్ట్ అయితే బేకింగ్ సోడా తీసుకున్నాను, తర్వాత పేస్ట్ తీసుకున్నాను, దాంట్లో వెనిగర్ వేసాను అనమాట. ఇక్కడ పేస్ట్ రెడ్ కలర్ కావాలా వైట్ కలర్ కావాలా అనేది సంబంధం లేదు, పేస్ట్ అయితే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఈ మూడింటిని కూడా బాగా ఇలాగా మిక్స్ చేసేసుకొని టూత్ బ్రష్ తీసుకొని ఇలాగా మొత్తం కూడా మిక్సీ అంతా కూడా అప్లై చేయాలన్నమాట. మొత్తం కూడా ఈ టూత్పేస్ట్ మిశ్రమం అంతా కూడా మిక్సీకి పట్టేలాగా మొత్తం నానేలాగా ఇలాగా చేస్తూ మీరు క్లీన్ చేశారంటే చాలా సింపుల్. ఇక్కడ చూడండి, వేపాకు రసం అని చెప్పాను కదా, అదంతా కారిందనమాట జార్లో నుంచి బయటకు వచ్చేసి. సో అది అంతా కూడా డ్రై అయిపోయింది. ఇంకా ఎలాగో వీడియో తీద్దాం అనుకున్నాను కాబట్టి దాన్ని అలాగే పెట్టేసానమాట మీకు కూడా చూపించడానికి. ఏదైనా ఉంటేనే కదా మీరు నమ్ముతారు, లేదంటే బాగున్న మిక్సీని చూపెట్టి ఇలా క్లీన్ చేసుకుని అలా క్లీన్ చేసుకుని అంటే మీకు కూడా నమ్మకం రాదు కదా, అందుకోసమే ఇలా చేశాను. మరీ మిక్సీ ఎందుకు అంత దారుణంగా పెట్టుకున్నారని కామెంట్స్ మాత్రం పెట్టద్దు. నేను క్లీనింగ్ చేసి చూపెట్టాలి అని అంటే అది వర్కౌట్ అయ్యేలాగా చూపెట్టాలి కదా, అందుకోసం అనమాట. చూస్తున్నారు కదా, ఇలాగా చేసుకొని ఇక్కడ గ్యాప్ ఉంటుంది కదా, దాంట్లోకి ఇలా స్క్రబ్బర్ని పోనిచ్చేసి కొద్దిగా అలా ఇలా అన్నామనంటే మొత్తం నీట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇదైతే పాత మిక్సీ అనమాట, దాదాపు 13-14 ఇయర్స్ అవుతుంది తీసుకొని, రెగ్యులర్గా ఇదే వాడుతూ ఉంటాను. సో అందుకు దాని కలర్ వాడగా కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతూ వస్తుంది కదా. సో అలాగనమాట ఇక్కడ ఈ కేబుల్ని కూడా
కూడా నీట్గా మనము వాష్ చేసేసుకోవాలి. ఇలాగా స్క్రబ్బర్తో రుద్దితే సరిపోతుంది, ఈజీగా మంచి వైట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ అది ఎందుకంటే దానికి రౌండ్ చుట్టేస్తూ ఉంటాము, రెగ్యులర్గా క్లీన్ చేయము, దీన్ని ఎప్పుడో కానీ క్లీన్ చేయండి. నేనైతే దాదాపు పైన పైన తుడిచేసుకుంటాను, ఎక్కువ ఎప్పుడు ఏమవ్వదు. ఈసారి అది వేపాకు రసం కారడం వల్ల కొంచెం ఎక్కువగా నా మొత్తం అదంతా డర్టీగా ఉందనేసి అలాగే వీడియో తీద్దామనేసి అలాగే ఉంచి పెట్టేశాను. సో చూసారు కదా, తర్వాత నీట్గా ఇలాగా తడిబట్టతో తుడుచుకున్నామనంటే ఎంత చక్కగా వచ్చేసింది చూడండి, మంచిగా ఉంది కదా. చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట ప్రాసెస్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఊరగాయ బాటిల్స్ ఉంటాయి కదా, సో నా దగ్గర అయితే చిన్న బాటిల్ ఉంది కాబట్టి చిన్నది చూపిస్తున్నాను. ఏవైనా ఇలాగా చిన్న బాటిల్స్ చేతుల లోపలికి పోన్లేనివి, లేకపోతే చేతులు పోయినా కూడా ఆయిల్ అంతా మన చేతి కంటితే మంట మంటగా ఉంటుంది, కారం అయితే ఉంటుందని ఎక్కువగా పెట్టడానికి ఇష్టపడము, అలాంటప్పుడు ఈ సింపుల్ టిప్ పాటించండి. కొద్దిగా వాటర్ వేసుకొని దాంట్లో నేను విమ్ జెల్ వేశాను, మీ దగ్గర ఏ డిష్ వాషర్ ఉన్నా అది వేసేసుకోండి. తర్వాత టిష్యూ కానీ లేదంటే న్యూస్ పేపర్ కానీ వేసేసుకొని జస్ట్ ఒక 2 సెకండ్స్ ఇలా షేక్ చేశారంటే సరిపోతుంది. మొత్తం కూడా అదంతా ఆయిల్ని పట్టేసుకొని మొత్తం పేపర్కి అంతా ఆయిల్ అంటుకొని బాటిల్ని వదిలేస్తుంది అనమాట. మనకి ఇంకెక్కువ శ్రమ లేకుండా అడుగునంతా మన చేయి పట్టకపోయినా సరే వేరే ఏమి పెట్టి క్లీన్ చేయకుండా డైరెక్ట్ మనము వాష్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను మీకు వాష్ చేసి చూపిస్తాను చూడండి, అసలు కొత్తగా తలతల మెరిసిపోతా ఉంది బాటిల్ని చూస్తే ఎట్లుంది చూడండి. ఇంకా ఈ బాటిల్ లోపల ఏదైనా మీకు మా ఊరగాయ స్మెల్ వస్తుంది అని అనిపిస్తే కనుక ఎండలో ఆరబెట్టుకోండి. ఇలా బోర్లు ఇచ్చి పెట్టుకున్నారంటే గాలి అంతా తగిలేలాగా పెట్టుకున్నారంటే మొత్తం స్మెల్ అంతా వదులుతుంది, లేదంటే ఇలా ఎండలో ఎక్కువసేపు పెట్టేసేయండి సరిపోతుంది. ఇంకా ఇలాంటివి ఏవైనా సాస్ బాటిల్స్ కానీ ఏవైనా గ్లాస్ బాటిల్స్ ఉన్నాయనంటే మనము రీయూజ్ చేసుకోవడానికి చూస్తూ ఉంటాం కదా. సో ఇట్లా పొడవుగా ఉన్నవి అయితే ఫ్లవర్ వాజులు వేసుకోవడానికి చక్కగా ఉంటాయి అన్నమాట. కాకపోతే ఈ పైన పేపర్ని చూస్తే అంత బాగోదు కాబట్టి దీన్ని ఎలా రిమూవ్ చేయాలి, మనకి అక్కడక్కడ అంటుకున్నట్టుగా బంకగా రాకుండా ఉండాలంటే కొంచెం హాట్ వాటర్ వేసేయండి. ఇలాగా కొద్దిసేపు ఇలాగా స్లోగా పోస్తూ ఉండండి. అదేంటంటే వాటర్ అంతా కూడా కిందకి పేపర్ కిందకి వెళ్ళి పేపర్ అంతా లూజ్ అయిపోతుంది అన్నమాట. చూడండి కాసేపట్లోనే చక్కగా వచ్చేస్తుంది పేపర్ అంతా కూడా, లేదంటే మామూలుగా అక్కడక్కడ గమ్లాగా అతుక్కొని ఉన్నట్టుండి మొత్తం రాకుండా మరకలు మరకలుగా కనిపిస్తుంది అన్నమాట. అట్లా లేకుండా హాట్ వాటర్ వేయడం వల్ల ఈ గమ్ అంతా కూడా లూజ్ అయిపోయి తొందరగా వచ్చేస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సేమ్ ఇలాగే గాజు బాటిల్స్ మీద ఉండే పేపర్ అన్నీ కూడా ఇలా రిమూవ్ చేసేసుకోవచ్చు అన్నమాట. హాట్ వాటర్ వేయడం వల్ల ఇదంతా ఏదైనా జిడ్డులాగా ఉన్నా కూడా మొత్తం పోతుంది, నీట్గా వచ్చేస్తుంది, బాటిల్ అయితే చక్కగా ఉంటుంది. దీనికి ఏదైనా పెయింట్ వేసి కూడా మీరు మంచిగా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మనీ ప్లాంట్ లాంటి వెండి వెన్న పెట్టుకుంటే షోకేజ్ పీస్లో చాలా నీట్గా ఉంటాయి, చూడడానికి అందంగా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటిది ఒక బాటిల్ తీసుకోండి, నా దగ్గర ఈ బాటిల్ అవైలబుల్ ఉంది కాబట్టి ఇది నేను తీసుకున్నాను. మీరు ఎన్ని పెట్టుకోవాలనుకుంటారో ఆ సైజుని బట్టి మీరు బాటిల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సైజుకి తగ్గట్టుగా ఇలాగ పైన పార్ట్ అలాగే కింద పార్ట్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. కింద పార్ట్ని అయితే కొంచెం జాయింట్తో ఉండివ్వాలి, పైన పార్ట్ కంప్లీట్ కట్ చేసుకోవాలి. చూసారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగైతే చాక్తో హీట్ చేసి కట్ చేసుకున్నారంటే స్మూత్గా వచ్చేస్తుంది. వెనకాల హ్యాంగ్ చేసుకునేదానికి ఒక హోల్ పెట్టుకోవాలన్నమాట. టీ కప్పులు వాటర్ కప్పులు ఇలాంటివి మనము ఇంట్లో పెట్టుకొని ఉంటాం కదా ఏదైనా ఎమర్జెన్సీకి పనికి వస్తాయని, సో అలాంటి వాటిని ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కటిగా ఎంత చక్కగా వస్తున్నాయి చూడండి, చూడడానికి కూడా ఇది ట్రాన్స్పరెంట్ బాటిల్ అవ్వడం వల్ల ఎంత నీట్గా కనిపిస్తుంది గోడకు తగిలిస్తే చూడండి ఎంత అందంగా ఉందో. అదే కాకుండా మన ఇంట్లో ఉండే వేస్ట్ కవర్స్ ఉంటాయి కదా, అంటే కూరగాయల కోసం ఎత్తి పెట్టుకుంటాం కదా, జూట్ కవర్స్ అయినా ప్లాస్టిక్ కవర్స్ అయినా కూడా ఏవైనా కూడా ఇలా చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నామంటే ఒక బాటిల్లో కుక్కేసి పెట్టామంటే అన్ని దాంట్లో ఉంటాయి, లేదంటే ఎక్కడైనా షెల్ఫ్లో పెట్టామంటే ఇవంతా గందరగోళంగా ఉంటాయి, బొద్దింకలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా హ్యాంగ్ చేసుకున్నామనంటే బొద్దింకల సమస్య ఉండదు, కవర్లన్నీ కూడా నీట్గా ఉంటాయి, మనకి ఈజీగా అందుబాటులో ఉంటాయన్నమాట. చూడడానికి కూడా ఇవేమి అంత గలీజ్గా అనిపేది ఇలా హ్యాంగ్ చేసుకున్నప్పుడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే పప్పులు రకరకాల పప్పులు ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాము, ప్యాకెట్లలో నుంచి తెచ్చుకొని అన్ని ఇలా డబ్బాలలో స్టోర్ చేసుకుంటాం, తీసుకునేదానికి ఈజీగా ఉండాలని, కానీ తొందరగా పురుగు వచ్చేస్తుంది. ఇంకా ఈ సీజన్లో అయితే చెప్పనక్కర్లేదు, తొందరగా పట్టేస్తుంది కదా. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలాగా టెంకాయ చెప్పు ఉంటుంది కదా, సో ఇలాంటిది ఒక దాన్ని ఇలా పెట్టుకోండి. మీకు తీసుకునేదానికి పోసుకునేదానికి ఇలాగా పావులాగా ఉంటుంది, అలాగే పురుగు పట్టకుండా ఉంటుంది, పప్పులు కూడా మెత్తగా అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఇలా టెంకాయ చెప్పు పెట్టడం వల్ల ఫ్రెష్గా ఉంటాయి, లేదంటే చిన్న మొక్క కట్ చేసేసి పెట్టుకోండి ఇలా ఇష్టం లేదనుకుంటే కనుక. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్నవి బాటిల్స్ చిన్న చిన్న కంటైనర్స్లో ఏమైనా పౌడర్లు కానీ స్పైసెస్ కానీ వేసుకోవాలనుకున్నప్పుడు మనకి కింద పోతూ ఉంటాయి కదా, వెతుకోవడం పెట్టుకోవడమే లేకుండా ఇలా ఒకటి కట్ చేసి కిచెన్లో పెట్టుకున్నారు అని అంటే మీకు రకరకాలుగా యూజ్ అవుతుంది. ఒక చిన్నది కట్ చేసి పెట్టుకున్నారని అంటే చాలా రకాలుగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పిల్లలైతే టిక్ టాక్లు ఇలాంటివి తింటూ ఉంటారు కదా, సో వీటిని మళ్ళీ ఏం రీయూజ్ చేయరు.
ఊరికే పడేస్తూ ఉంటారు కదా, సో వాటిని అయితే చక్కగా రీయూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలాంటి స్టిక్కర్స్ అయితే దాదాపు చాలామంది వాడుతూ ఉంటారు కదా. సో ఈ బాక్స్ అయితే చాలా లూజ్గా వస్తుంది అనమాట, అంటే స్టిఫ్గా ఉండదు. పైన కార్డ్బోర్డ్ ఇచ్చేసి కొద్దిగా స్టిక్కర్స్ పెట్టిస్తారు, ఏదైనా కింద పడిందంటే మొత్తం ఏరుకోవాల్సి వస్తుంది. అలాంటి ప్రాబ్లం రాకుండా దీంట్లో వేసుకొని మనం చక్కగా దీన్ని వాడుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలాగా మంచిగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి ఈసారి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల బ్యాగ్లు ఇవ్వరు, బట్టలకైనా కూడా మోరు ఇలాంటి వాటిలలో మనం క్యారీ బ్యాగ్లు ఎత్తుకుపోవాల్సి వస్తూ ఉంటుంది. ఒక్కోసారి మనము టౌన్లోకి వెళ్ళినప్పుడు మర్చిపోయిపోతూ ఉంటాము, సడన్గా మనం ఏదైనా తీసుకుంటా ఉన్నప్పుడు బ్యాగ్ ఉండదు చేతిలో, వాళ్ళు చూస్తే కవర్లు ఇవ్వరు, అలాంటప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. సో ప్రతి దానికి డబ్బులు పెట్టి కొనాల్సి వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని బ్యాగ్ని ఇలా పెట్టుకున్నారు అంటే, బండిలో అయితే డిక్కీలో పడేసుకుంటే ఉంటుంది, లేదంటే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నారు అంటే చిన్న ఫోల్డింగ్ కాబట్టి నీట్గా ఉంటుంది. మీకు ఎక్కడ కావాలైనా, ఎప్పుడు మర్చిపోయిపోయినా లేదా సడన్గా వెళ్ళినా కూడా మీరు ఎన్ని సరుకులు తీసుకుంటున్నా కూడా ఇంత పెద్ద బ్యాగ్ కాబట్టి మంచిగా చక్కగా పడతాయి. మళ్ళీ మళ్ళీ ఆ బ్యాగులు కొనాల్సిన పని ఉండదు, ఎక్కడ ఇబ్బంది పడకుండా మీరు వెళ్ళిపోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ బాటిల్ కింద పార్ట్ ఉంటుంది కదా, సో ఈ పార్ట్ అయితే చాలా గట్టిగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది, చూసేదానికి కూడా ముద్దు ముద్దుగా ఉంటుంది కదా. చూడండి ఆ డిజైన్ ఎలా ఉందో. దాంట్లోకైతే కొంచెం రైస్ని తీసుకోండి, అలాగే కొద్దిగా జవాదును వేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంత జవాదును వేస్తున్నాను. దీనిని ఒకసారి ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి మంచిగా రైస్తో కలిసిపోయేలాగా. తర్వాత పచ్చకర్పూరం యాడ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పచ్చకర్పూరం అన్నమాట. ఈ రెండింటిని బియ్యంలో మంచిగా కలిపేసుకొని దీనిని అయితే మీకు ఎన్ని కావాలంటే ఎన్ని రూమ్లు ఉంటాయి మీ ఇంట్లో అన్ని రూమ్లకి ప్రిపేర్ చేసి పెట్టుకోండి. చక్కటి సువాసన వస్తూ ఉంటుంది. బెడ్రూమ్లో పిల్లలకి పెట్టుకున్నారనంటే కనుక నైట్ టైంలో పిల్లలు శ్వాస రాకుండా జలుబులు దగ్గులు ఉన్నప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. సో ఈ కర్పూరం స్మెల్ అనేది పచ్చకర్పూరం వేసాను, న్యాచురల్గా తయారయ్యేది కాబట్టి వాళ్ళకి మంచిగా శ్వాస రావడానికి యూజ్ అవుతుంది, రూమ్ ఫ్రెషనర్గా పనిచేస్తుంది అనమాట. తర్వాత ఇలాంటి బాటిల్స్ రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా, రెండు మూడు రోజులు ఇలా నీళ్ళు నిలబడినాయంటే చూడండి, అడుగున గమనించండి ఒకసారి ఎలా ఉండింది అనేది, ముందెలా ఉంది తర్వాత ఎలా ఉందనేది చూపిస్తాను నేను. సో ఇట్లా ఉన్న బాటిల్స్ని అయితే మనము ఈజీగా క్లీన్ చేసుకోవడము తొందరగా, అంటే లోపలిదాకా మనం రుద్దలేం కాబట్టి ఇలా కొంచెం రైస్ వేసుకొని దాంట్లోకైతే నేను డిష్ వాషర్ లిక్విడ్ వేశాను, అలాగే కొద్దిగా హాట్ వాటర్ వేసుకోండి. మరీ ఎక్కువ కాలాల్సిన అవసరం లేదు, కొంచెం ఉంటే సరిపోతుంది. దీంట్లో మీరు రాక్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే అది ఇలా మనము ఊపుతున్న టైంలో షేక్ చేస్తున్న టైంలో కరిగిపోతుంది అనమాట, ఎక్కువసేపు క్లీన్ చేయదు. అదే రైస్ అయితే కనుక కింద దాకా మంచిగా ఇలాగా గరుకుగా ఉన్నట్టుండి మొత్తం క్లీన్ చేస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, కింద ముందు ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉండింది అనేది నీట్గా చక్కగా వచ్చేస్తుంది అనమాట. మనం రైస్ వేసి క్లీన్ చేసినప్పుడు ఎక్కువ క్లీన్ అవుతుంది అనమాట, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కూడా. విమ్ లిక్విడ్ వేసాం కాబట్టి, హాట్ వాటర్ వేసాం కాబట్టి ఇంకా వేరే ఏ బ్యాడ్ స్మెల్ లేకుండా నీట్గా అయిపోతుంది. తర్వాత మనమైతే మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలా ఎర్రగడ్డలు అయితే చూసి తెచ్చుకుంటాం, అంటే మంచిగా తెచ్చుకుంటాము, కాకపోతే అవి గడ్డలు కొద్దిగా పచ్చిగడ్డలు అయితే కనుక మనం ఇంటికి తెచ్చుకున్న కొద్ది రోజుల్లోనే కుళ్ళిపోతూ ఉంటాయి. అలా కుళ్ళిపోకుండా ఉండాలి అని అంటే ఇలాగా పేపర్ని ఫోల్డ్ చేసేసి, అంటే ముద్దలాగా చేసేసి అక్కడొకటి అక్కడొకటి మీరు ఉల్లిగడ్డలు స్టోర్ చేసుకున్న బుట్టలో పెట్టుకున్నారనంటే కుళ్ళిపోయినా కూడా పక్కన గడ్డలు కుళ్ళిపోకుండా ఉంటాయి, తొందరగా కుళ్ళిపోకుండా ఉంటాయి. ఒకటి వేరే వాటికి అంటకుండా రసం కారడం లాంటివి, స్మెల్ రావడం లాంటివి జరగకుండా ఉంటాయి అన్నమాట. ఇంకా పచ్చిమిరపకాయలు అయితే ఇక్కడ నేను తీసుకొచ్చి దాంట్లో పెట్టేసాను, మర్చిపోయానమాట. ఎప్పుడు కానీ తొడిమలు తీసుకొని పెట్టుకుంటాను, ఈసారి మర్చిపోయాను. తొడిమలు తీయకుండా స్టోర్ చేసుకుంటే పచ్చిమిరపకాయలు తొందరగా కుళ్ళిపోతాయి. ఇక్కడ చూడండి అసలు ఎంత గలీజ్గా ఉందో, ఆ తొడిమ కుళ్ళిపోవడమే కాదు పక్కనుండే కాయను కూడా కుళ్ళిపోయేలాగా చేస్తుంది అనమాట. ఇంకా అసలు తీయడానికి కూడా రావు అలా కుళ్ళిపోతే కనుక, అంతగా రసం గారుతా ఉన్నట్టు కుళ్ళు వాసన వస్తూ ఉంటాయి. ఎప్పుడు కానీ మార్కెట్ నుంచి తెచ్చుకున్నాక ఇలా తొడిమలు తీసేసుకొని మంచిగా వాటర్లో వాష్ చేసుకోండి. ఇలా పిల్లో కవర్ ఒకటి ఏదైనా పాతది ఉంటే కనుక కిచెన్లో పెట్టుకోండి, ఏవైనా ఇలా కూరగాయలు కడిగినవి ఆరబోసుకునేదానికైనా వాటిని తుడుచుకునేదానికైనా కూడా చక్కగా యూజ్ అవుతుంది. మీకు ప్రతిసారి మసిగుడ్డలతో యూజ్ చేయకుండా ఇలా వెజిటేబుల్స్ కడిగి ఆరబెట్టుకునేదానికి ఒకటి ఏదైనా పిల్లో కవర్ లాంటిది కాటన్ క్లాత్ పెట్టుకున్నారనంటే మంచిగా తడంతా కూడా పీల్ చేసుకుంటాయి అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, పండుమిరపకాయలు ఎక్కువైపోయాయి అనమాట. సో పండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కలిపి పెడితే మనము ఇంకా మిగిలినవి కూడా ఎక్కువగా పండిపోతూ ఉంటాయి, పాడైపోతూ ఉంటాయి అనమాట. మనం స్టోర్ చేసుకునే డబ్బాలో అడుగున ఒక పేపర్ని కానీ టిష్యూని కానీ వేసుకోండి, పేపరే బెటర్ అనమాట, మందంగా ఉంటుంది కాబట్టి తడి ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా సపరేట్ సపరేట్గా పెట్టుకోండి, ముందు పండుగ వాడుకొని తర్వాత పచ్చి వాడుకోవచ్చు. పైన కూడా ఒక పేపర్ పెట్టారనంటే పైనుంచి ఏదైనా వాటర్ ఏదైనా వచ్చినా కూడా పైన పేపర్ పీల్చుకుంటుంది, కింద పేపర్ పీల్చుకుంటుంది, ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అనమాట. డైరెక్ట్గా మీరు ఇలాగే తీసి కూరలో వేసేసుకోవచ్చు కడిగే పని లేకుండా.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఎక్కువగా ఉన్నాయి కదా, సో మనకు ఇన్స్టెంట్గా గ్లో రావడానికి ఇంట్లోనే చిన్న చిట్కా కానీ మంచి రిజల్ట్స్ ఉంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. ఇదైతే టమాటో జ్యూస్ అనమాట, టమాటాను బాగా మెత్తగా పిసికేసి ఫిల్టర్ చేస్తే ఇలా జ్యూస్ వస్తుంది. తర్వాత దీంట్లోకి కొద్దిగా శనగపిండి యాడ్ చేసుకోండి, అంటే ఆ జ్యూస్కి సరిపడా పిండి వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. జస్ట్ ఇవి రెండింటి మిశ్రమమే మీకు ఇన్స్టెంట్ గ్లో అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు స్కిన్కి మొత్తం కూడా, అంటే చేతులకి, ఫేస్కి, నెక్కి అంతా కూడా అప్లై చేసేసుకొని ఒక 5 మినిట్స్ మంచిగా మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసిన తర్వాత చల్ల నీళ్ళతో కడిగేసుకోండి, మీకైతే మంచి గ్లో కనిపిస్తుంది అనమాట. స్కిన్ మీద ఉండే ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది టమాటో జ్యూస్ వల్ల. శనగపిండి వల్ల ఏంటంటే స్కిన్ టైట్నింగ్ వస్తుంది, మంచి కలర్ వస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇలాగా కొద్దిగా పసుపు తీసుకొని కొంచెము కర్పూరం తీసుకొని పౌడర్ చేసుకొని ఈ రెండింటికి కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. ఇలా వాటర్ యాడ్ చేసిన దాన్ని మీరు ఒక కాటన్ క్లాత్ కానీ లేదంటే ఇలాంటిది కానీ తీసుకున్న తర్వాత దాంట్లో డిప్ చేసేసి మొత్తం ఇలాగా పిండేసి తర్వాత దానిని స్టవ్ మీద కిచెన్ కౌంటర్ టాప్ పైన వెనకాల టైల్స్ మీద కానీ ఇలాగ తుడిచిపెట్టుకున్నారంటే మీకు బల్లులు, బొద్దింకలు అనేవి ఈ దరిదాపుల్లో ఉండవండి. అలాగే చిన్న చిన్న కాక్రోచ్ పిల్లలు ఉంటా ఉంటాయి, సో ఆ కాక్రోచ్ పిల్లలు కూడా ఇదంతా బయటికి రాకుండా ఉంటాయి. ఈ స్మెల్కి, కర్పూరం స్మెల్కి బల్లులో బొద్దింకలు అనేవి దరిదాపుల్లో రావు, నీట్గా ఉంటాయి. పసుపు అనేది మనకు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ ఈ ప్లేస్ అంతా కూడా నీట్గా ఉంటుంది. అలాగే మిగిలిన దానిని ఇక్కడ కిచెన్లో సింక్ ఉంటుంది కదా, సింక్లో కూడా పోసేయండి. లోపల నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది, అలాగే బొద్దింకలు బయటికి రావన్నమాట. సో నీట్గా ఉంటాయి మనకి కౌంటర్ టాప్, ఎప్పుడు కూడా ఇలాగా నీట్గా ఉంటే మనకి ప్రశాంతంగా అనిపిస్తుంది, ఏదైనా వంట చేయడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది కదా. నైట్ చేసి పెట్టుకోండి, మార్నింగ్కి బాగుంటుంది. తర్వాత బియ్యంలో ఫస్ట్ కడిగేటప్పుడు కొంచెమే వాటర్ వేసుకొని బాగా బియ్యంని పిసికేసి ఒకసారి వంచేసుకున్నారంటే ఇలా చిక్కగా బియ్యం కడిగిన నీళ్ళు వస్తాయి, దాంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలన్నమాట. తులసి చెట్టు గుబురుగా రావాలన్నా, మిగిలిన తులసి చెట్టు అనే కాదు ఏ చెట్టు అయినా సరే మంచిగా ఏపుగా రావాలి, వాటికి ఎటువంటి తెగులు ఉండకుండా అవి ఎప్పుడు కూడా ఫ్రెష్గా కనపడాలి అని అంటే కనుక ఈ వాటర్ని రోజు కొంచెం కొంచెంగా వేసేయండి. అంటే మీరు బియ్యం రోజు కడుక్కుంటారు కదా, సో అలా కడిగిన వాటర్లో కొద్దిగా పసుపు యాడ్ చేసి ఇలాగ వేసేయండి. దీనివలన వాటికి పురుగు తెగులు అనేది రాకుండా ఉంటాయి అన్నమాట. రోజు కొద్ది కొద్దిగా అందిస్తూ ఉండడం వల్ల చెట్లు మంచిగా ఏపుగా పెరుగుతూ ఉంటాయి, చూడడానికి పచ్చగా కనిపిస్తూ ఉంటాయి, అందంగా ఉంటాయి, వాటికి ఎటువంటి తెల్ల పురుగు తెగులు లాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సీజన్లో పాలు తోడుకోవడం అనేది కొంచెం లేట్గా అయితే ఉంటుంది, కొంతమందికి ఒక్కోసారి తోడుకోదు కూడా, కాబట్టి రోజు ఇలాగ ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా తోడు పేరుకుంటుంది. మామూలుగా ఉండే పాల హీట్ కన్నా ఈ సీజన్లో కొంచెం ఎక్కువ హీట్గా పెట్టుకోవాలన్నమాట, గోరువెచ్చగా కన్నా ఇంకొంచెం ఎక్కువగా హీట్ చేసుకోవాలి. తర్వాత వీటిని బాగా తిరగొట్టుకోవాలి. ఆ తిరగొట్టుకునే గిన్నెలో కొంచెం పెరుగు వేసేసుకొని, ఒక స్పూన్ పెరుగు వేసుకున్నారంటే తోడుకి ఇలా తిరగొట్టారంటే పెరుగు అంతా కూడా బాగా మిక్స్ అవుతుంది కాబట్టి మంచిగా గడ్డ పెరుగు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎగ్స్ బాయిల్ చేసుకునేటప్పుడు మనం క్రాక్స్ లేని ఎగ్స్ని బాయిల్ చేసుకుంటే పగలకుండా ఉంటాయి అన్నమాట, క్రాక్స్ ఉన్నాయి లేని చెక్ చేసుకొని పెట్టుకోవాలి. అలా కాకుండా పెట్టిన తర్వాత కూడా పగిలిపోతున్నాయి అనుకుంటే కనుక ఇలా సాల్ట్, కొంచెం ఆయిల్ వేసేసి మీరు కొంచెం మరీ హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకున్నారనంటే తొందరగా పగిలిపోవన్నమాట, మంచి ఉండే గుడ్లు కూడా పగిలే వాళ్ళకి ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ మీరు మజ్జిగ చేసుకోవాలంటే పిల్లలు మజ్జిగ ఇష్టంగా తాగాలి అని అంటే కనుక ఈ టిప్ ట్రై చేయండి. పెరుగునంతా కూడా ఇలాగ గిన్నెలో వేసుకున్న తర్వాత మీరు మిక్సీ వేసుకుంటారో చిలుక్కుంటారో ఇలాగ బ్లెండ్ చేస్తారో, ఇది హ్యాండ్ బ్లెండర్ అయితే మజ్జిగకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది, జస్ట్ సెకండ్స్లో పని అయిపోతుంది అన్నమాట, పిల్లలు కూడా చేసేస్తారు, అంత సింపుల్గా అయిపోతుంది బ్లెండర్ ఉంటే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి అయితే సాల్ట్, జీలకర్ర పొడి వేశాను, మీ దగ్గర నిమ్మకాయ అవైలబుల్ ఉంటే నిమ్మకాయ పిండుకుంటే కూడా మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట. మజ్జిగ చూడండి ఎంత పలుచగా వచ్చాయో, ఎటువంటి పలుకులు లేకుండా ముక్కలు ముక్కలుగా లేకుండా ఉంటాయి అన్నమాట మజ్జిగ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నైట్ గిన్నెలు కడిగి పెట్టుకున్న తర్వాత సింక్లో నుంచి అయితే బ్యాడ్ స్మెల్ రాకుండా, దాంట్లో నుంచి మనకి నైట్ అంతా బొద్దింగలు తిరుగుతున్నాయి ఏం తిరుగుతున్నాయో అనేది ఉంటే కనుక నైట్ పడుకునేటప్పుడు వారానికి ఒకసారి అంటే సండే రోజు నైట్ ఇలా చేసుకోండి. బేకింగ్ సోడా వేశాను, అలాగే పసుపు, దాంట్లోకి కొద్దిగా నిమ్మకాయ పిండుతున్నాను. ఈ నిమ్మకాయ పిండుతుంటే చూడండి ఎలా అది రియాక్షన్ వస్తుందో. సో ఇలాగా సండే సండే ఎవ్రీ సండే నైట్ చేసుకోండి, మీకైతే సింక్ దగ్గర నుంచి ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాదు, అసలు జామ్ అవుతాయని అంటారు కదా, సో అలాంటివి జరగకుండా ఇదంతా కూడా పైపుల్లో ఉండేదంతా ఏదైనా ఆయిల్ జిడ్డు లాంటిది ఉన్నా కూడా నీట్గా క్లీన్ చేస్తుంది అన్నమాట. ఇలా రుద్దిన తర్వాత కొద్దిగా హాట్ వాటర్ వేయండి, మరీ బాగా మరిగే నీళ్లు కాదు, కొద్దిగా వేడిగా ఉంటే సరిపోతుంది, పైపులకు ఉండే ఆయిల్ జిడ్డు అంతా
కూడా పట్టేసింది, అంతా వదులుతుంది అనమాట. దానికోసము ఇలాగా నీట్గా క్లీన్ చేసుకుంటా ఎవ్రీ సండే చేసుకున్నారంటే, వీక్లీ వన్స్ చేసుకున్నారంటే ఇంకా మీకు ఎప్పటికీ కూడా నీట్గా ఉంటాయి, లోపల నుంచి బ్యాడ్ స్మెల్ అనేది బయటికి రాదనమాట. ఫ్రెండ్స్ మరి వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకా చాలామందికి మన వీడియో సజెస్ట్ అవుతుంది. ఎవరికైనా ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ 1 lakh దగ్గరలో ఉంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ ఇవ్వండి. అలాగే ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.